భాగంగా మీరు ఎంతో కష్టపడ్డారు. అయినా కూడా మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా మరి చాలా మంది అంటే ఎగ్జాక్ట్లీ అండి. దానికి నా యొక్క ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా హ్యావ్ టు సక్సెస్ ఫస్ట్. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా దృశ్యకావ్యం ఉంది అన్న విషయం చెప్పాలి. నెక్స్ట్ యాజ్ ఎ డైరెక్టర్గా కంటెంట్ ఉంటే మూవీలో, దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ రన్. లేదంటే లేదండి. ఫస్ట్ షో తర్వాత, అదే మార్నింగ్ షో తర్వాత మ్యాంటనీకి కూడా కష్టం. అలాంటి రోజులు అనమాట ఇవి. బికాస్ ఆఫ్ మా దాంట్లో హీరో హీరోయిన్ లేరు. మోర్ ఎవర్ ఐఎమ్ ఏ ఫస్ట్ డైరెక్టర్, సో దట్ న్యాచురలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను సక్సెస్ అవ్వాలి. నెక్స్ట్ డైరెక్టర్ అన్నది ఆడియన్స్ జడ్జిమెంట్ అండి. యాజ్ ఎ డైరెక్టర్ పర్ఫెక్ట్ ఆర్ నాట్ అనేది ఆడియన్స్ జడ్జ్ చేయాలి. సో నేను, నాకు మూవీ మీద ఉన్న నమ్మకం, ఇంకో అన్నిటికన్నా పెద్ద నమ్మకం ఏంటంటే, మూవీ బాగున్నప్పుడు ఏ సినిమా అయినా ఆదరిస్తారు తెలుగు ప్రజలు అన్నది పెద్ద నమ్మకం అండి. సో దట్ డెఫినెట్గా అది ఇవాళ నేను కళ్ళారా చూశాను. సో వీఆర్ వెరీ హ్యాపీ. సార్ లాంటి వాళ్ళు యాక్ట్ చేసే పెద్ద మైలేజ్ వచ్చింది మూవీకి సెకండ్ హాఫ్ అంతా. ఇవన్నీ మేము ముందే ఊహించాం. సార్ అయితేనే ఈ రోల్కి యాప్ట్ అండ్ పర్ఫెక్ట్ అని. సో అలాగే పూర్తి న్యాయం చేశారు. నేను కూడా చాలా హ్యాపీ. ఒక ఎపిసోడ్ ఉందండి, అది ఎపిసోడ్ హైలైట్ అది. రామకృష్ణారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి చెప్తున్నాం. అది అయోధ్య నుంచి వీళ్ళు వచ్చేస్తారు, రాముడు సీత మొత్తం ఆ క్రూ అంతా వచ్చేస్తారండి, ఆంజనేయుడు అందరూ. వీళ్ళు నేను మేమందరం ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుని నడుపుకుంటూ ఉంటామంట. ఈ ఇంట్లోకి వెళ్ళకముందు జరిగే కథ ఇది. కరెక్ట్గా అక్కడికి రాము అంటే రాగానే అయోధ్య నుంచి వచ్చేసావు నా కోసం రామచంద్ర అని చెప్పి అంతా అయ్యి వాళ్ళు చాలా బాగా స్టేజ్. బట్ ఇట్ ఇస్ కంటిన్యూడ్ ఇన్ పార్ట్ 2 సార్. అది పార్ట్ 2 లో కంటిన్యూ ఉందండి. ఇక్కడ లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది అనే ఉద్దేశంతో తీయాల్సి వచ్చింది. ఒక కామెడియన్ గా ఎంత యాక్సెప్ట్ చేస్తారో, నన్ను బాడీ లాంగ్వేజ్ చూస్తే హీరోగా అనిపిస్తాం ఇట్లా అంటుంటారు కదా. మరి చాలా మంది కామెడియన్ గా సక్సెస్ అయిన చాలా మంది హీరోగా కూడా రాణిస్తున్నారు కదా. ఇలా ఫుల్ లెంగ్త్ మూవీ కానీ లేదంటే ఒక హీరోగా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయంటే. చాలా మంది కామెడియన్స్ హీరోగా అందరూ బ్రహ్మానందం గారు చేశారు. సునీల్ గారు అయితే కంప్లీట్ ట్రాక్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆలీ గారు చేసి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. నా బేస్ ఏంటంటే ఆలీ గారు లాగా అప్పుడప్పుడు ఒక సినిమా చేస్తాం, మళ్ళీ మిగతా అంతా మన అంటే ఈ జోన్. ఇప్పుడు చాలా సీనియర్స్ యాక్టర్స్ కానివ్వండి, మన డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే అందరూ నడిచిన దారిలో మనం నడవాలి. మనం ఎందుకు యూటర్న్ తీసుకోవద్దు అండి. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే కంప్లీట్ ఇయర్లీ ఒక బాగా చేస్తే ఒక 50-60 సినిమాలు చేసేవచ్చు. హీరో అయితే ఒక 2-3 అది అవి వెళ్ళాలి, మళ్ళీ ప్రేక్షకులు తీర్పు కోరాలి, అప్పుడు దాకా టెన్షన్. ఏంటంటే ప్రతి హీరోతోటి మనం ప్రేక్షకులు మెచ్చే క్యారెక్టర్స్ అన్ని చేసేది ఆల్ ద టైమ్ ఇన్ సిల్వర్ స్క్రీన్ లో ఉంటారండి. ఇంకా ఇద్దరు రెడీ చేసుకున్నారండి. వన్ ఇస్ కాళిదాస్ అనే ఒక సినిమా చేసిన డైరెక్టర్, అతను మంచి సబ్జెక్టు, తుపాకీ రాముడు అండి టైటిల్. ఇంకొక మా ఫ్రెండు వేరే ప్రొడ్యూసర్ తోటి 30 ఇయర్స్ ఇండస్ట్రీ, ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న సబ్జెక్ట్. అది 30 ఇయర్స్ ఇండస్ట్రీ, మీరు కనిపించగానే పేరు వెంటనే స్ట్రైక్ అవుతుంది ఎవరికి. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న మాట మాత్రమే స్ట్రైక్ అవుతుంటుంది కదా. నిజంగా ఆ మాట కానీ ఆ మూవీ కానీ చేయడం ద్వారానే ఆ మాట వచ్చింది, నేను ఇంత సక్సెస్ అయ్యాను మీరు ఎప్పుడైనా అనుకుంటుంటారు? అది లేకపోతే లేదు. కృష్ణవంశీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఎప్పుడు అది అంటారు, ఒక నామకరణం చేసి. అవును, అది అర్ధరాత్రి 2 అయిందండి షూటింగ్ కూడా, నైట్ 2:00. మరి ఆ టైంలో ఏ భగవంతుడు ఆశీర్వదించాడో తెలియదు. నువ్వు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని అలా ఉంచేసాను. దాసనారాయణ గారు కాంప్లిమెంట్ అండి. జనవరి 1 ఆయన ప్రతి సంవత్సరం అందరికి ఒక కవర్లో డబ్బులు పెట్టిస్తారు. నేను వెళ్ళంగానే ఆయన దర్శనం, అది ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు ఆయన శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్ గారు, నేను ఇద్దరమే ఉన్నాం. ఆ అమ్మాయికి రాసి ఇచ్చేసారు కవరు. నాకు ఇచ్చేటప్పుడు నేను నీ పేరు రాయను రా, నేను నీ పేరు రాయను, యువర్ పైన కవర్ మీద యువర్ నాట్ 30 ఇయర్స్, యువర్ 60 ఇయర్స్ ఇండస్ట్రీ అని పెట్టారు. అంటే అది ఒక ఆస్కార్ అవార్డు వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా 30 ఇయర్స్ ఇండస్ట్రీలో కొనసాగమని ఆశీర్వాదం అది. అలాగా ఆయన కూడా ఒకే మాట చెప్పారండి. ఇప్పుడు వాళ్ళు రామలింగయ్య గారు, అల్లు రామలింగయ్య గారు మద్రాసులో ఉన్నప్పుడు 100 సినిమాలు మొదలైతే 80 సినిమాల్లో ఆయన ఉండేవారు అంటారు. మిగతా 20 సినిమాల్లో మనం ఎందుకు లేవని చెప్పి బాధపడి షూటింగ్ అయిపోయి వెళ్ళిపోయి, అయ్యా ఒక షాట్ తీయడం నా మీద, నేను ఇక్కడ ఉంటాను, నాకు ఒక షాట్ తీయడం అంటే రామలింగయ్య గారే అంతటి వాడే మన దగ్గరికి వచ్చేసాడు ఆయన, ఏదో ఒకటి రాయాలని. గ్రేట్ అండి ఆయన. అది దాసనారాయణ గారు ఎందుకు చెప్పారంటే, డోంట్ హైప్ యువర్ మార్కెట్, డోంట్ గో అన్ ఇప్పుడు సంబడీ ఈజ్ గోయింగ్ అన్ వన్ జోన్, ఆ జోన్లోకి వెళ్ళొద్దు.
నువ్వు పృథ్వీరాజ్ అంటే పిలిస్తే మనం తగ్గ మాట్లాడే మనిషి మనతో పాటు ఉంటాడు అనేది ఎప్పుడు తెచ్చుకుంటే ఈరోజు మామూలు నేత బట్టలు వేస్తారు, రేపు పట్టు బట్టలు వేస్తారు. అది వాళ్ళకి తెలుసు ఎలా గౌరవించుకోవాలో, మనం చెప్పక్కర్లేదు. సో మీ నేచర్ అది కాబట్టి నేను కొత్త డైరెక్టర్ అయినా నేను ఇంత సీనియర్ కమెడియన్ దగ్గరకు వచ్చాను కదా సార్. సో బికాస్ ఆఫ్ అదే అండి, ఇప్పుడు ఎందుకంటే మనం అందరితోటి మాట్లాడాలండి. ఇప్పుడు మాట్లాడకుండా బేసజాలు పోయి ఎలా ఉంటాం అలాంటివి లేవు. ఎప్పుడైనా కొంచెం మేము అప్పుడు నైట్లు చేసేవాళ్ళం రామకృష్ణారెడ్డి గారికి. ఇప్పుడు ఇప్పుడు ఎక్స్క్యూజ్ చెప్పాలి, నైట్లు చేసేటప్పుడు వేరే షూటింగ్ నుంచి అక్కడికి వచ్చి డేలో నైట్ ఉండేటప్పుడు ఏమన్నా కొంచెం ఇంకా జరుగుతుంది, ఇంకా వర్క్ జరుగుతుందంటే పాపం ఆ బిల్డింగ్ కూడా దొరికేది కాదు. అది అది వాళ్ళకి వేరే షూటింగ్ నా మళ్ళీ మాకోసం నేను ఒకసారి వైజాగ్ వెళ్తే ఆ బిల్డింగ్ మళ్ళీ దొరకదండి. సర్లేండి, ఓకే అండి, ఈ మంత్ ఎండింగ్ పెట్టుకుందామని చెప్పి అలాగే కోఆపరేట్ చేశారు. సో ఆయన కృషే ఎక్కువ అండి, ఆయన కృషే ఈ సినిమా మీద బాగా పట్టు. సో ప్రేక్షకులు ముఖ్యంగా పిల్లలు అందరికీ నేను దృశ్యకవ్యంలో మాంత్రికుడిలాగా చెప్తే మీరు భయపడచ్చు, మాంత్రికుడిలా చెప్పడం మీ బాయిలింగ్ స్టార్ 30 ఇయర్స్ ఇండస్ట్రీలో చెప్తున్నాను. మంచి సినిమా, మీరు తప్పకుండా మీ పిల్లల్ని ఫ్యామిలీతో పాటు తీసుకెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయండి. మీకు మీరు పెట్టిన డబ్బులకి రెట్టింపు వినోదాన్ని ఇచ్చే సినిమా మా దృశ్యకవ్యం. నిజంగా చాలా బాగా చెప్పారు సార్. మీ క్యారెక్టర్ గురించి నిజంగా చాలా బాగా చెప్తున్నాయి. ఈ సినిమా హైలైట్స్ ఏంటి అనేది కూడా నిజంగా చాలా బాగా చెప్పారు సార్. అలాగే రామకృష్ణారెడ్డి గారు నిజంగా మీరు చాలా కష్టపడి ఈ మూవీ డైరెక్ట్ చేశారు, మంచి మంచి ఆర్టిస్టులను పెట్టారు. అలాగే సినిమా మొత్తం కూడా ఆశాంతం కూడా ప్రేక్షకుల్ని సీట్కి కట్టిపడేసేలా ఉందండలో ఏమాత్రం అతిశక్తి లేదు సార్. మీద్దరికి మరొక్కసారి హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా ఇంకా మరింత సక్సెస్ కావాలని, అలాగే పార్ట్ 2 అంటున్నారు, ఆ పార్ట్ 2 కూడా సూపర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మరి చూస్తున్నారు కదా, దృశ్యకావ్యం సినిమాకి సంబంధించి ఎన్నో హైలైట్స్ తెలుసుకున్నారు కదా. మరి ప్రతి ఒక్కరిని కూడా సమ్మర్లో మరి హ్యాపీగా ఎంటర్టైన్ చేసే మూవీ దృశ్యకావ్యం, తప్పకుండా చూడండి. ఇది నాటి స్పెషల్ షో, మరో షోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ వనిత టీవీ. బాయ్ బాయ్.